పెజవాడ పుల్లయ్య వెంకటసుబ్బమ్మ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కావలిలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల వద్ద నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి కోఆపరేటివ్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ గోసల గోపాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గోసల గోపాలరెడ్డి మాట్లాడుతూ, బెజవాడ పుల్లయ్య వెంకటసుబ్బమ్మ చారిటీ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చారిటీ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ బెజవాడ రవికుమార్, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ జానకిరామ్, ప్రిన్సిపల్ పివి రావు, డాక్టర్ మాధవరెడ్డి, రవిప్రకాష్, సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు సురేంద్ర, రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సన్మానాలు అంటే వీటికి నేను చాలా దూరం, వాటికి నేను ఇంకా అంత పెద్ద స్థాయి కూడా కాదు. మరి ఏదో చేతన రవికుమార్ గారు వాళ్ళ చేతబుల్ తరఫున ఈ కుట్టు మిషన్లు, బైసైకిల్స్ ఇవ్వడం చాలా అభినందనీయం. ఇంకా ఎంతోమంది చాలామందికి బాధితులు మాకు బయట తిరుగుతున్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మాకు డ్రైవ్ ఏజెన్సీ ఇవ్వమో లేకపోతే బట్టి లేకుండా ఉన్నామో అంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళని కూడా సంవత్సరాల దృష్టి తీసుకుంటాం, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఏమైనా కొంచెం సాయం చేయమని. ఇలాంటి మంచి పనులు చేయడం చాలా అభినందనీయం. వీళ్ళందరూ కూడా చేసే కార్యక్రమంలో చేసిన పాల్గొంచుకున్న వాళ్ళందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. బెజవాడ రవికుమార్ గారు, విజయా మేడం మరియు వారి యొక్క సోదరులతో కలిపి ఏర్పాటు చేసినటువంటి చారిటబుల్ ట్రస్ట్, బెజవాడ పుల్లయ్య, శ్రీమతి వెంకటసుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవంతంగా 7వ నెల ప్రతి మాసం కూడా పేదలైనటువంటి వారికి, నిరుద్యోగులకు మనం ట్రైసైకిల్స్ కానీ సూయింగ్ మిషన్స్ కానీ ఇస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది 3 సంవత్సరాల నుంచి నిరంతరంగా వారి యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్, రెడ్ క్రాస్, సంయుక్త సేవా సంస్థ, చైతన్య డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు కావాలి, నేను టైలరింగ్ చేస్తాను, బండి ఇచ్చిన దానివల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, నా కృతజ్ఞతలు సార్.